హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మరి ఇప్పుడు మనం చారిత్రక కథ ప్రకారం సత్యవతి దేవి ఆలయం అంటే ఆ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయమే. ఈ ఆలయం యొక్క శిఖరం పిరమిడ్లా ఉంటుంది. మరి స్వామివారి పాదాల కింద చక్రం కూడా ఉండి మరి ఇక్కడ ఆలయం గర్భం నుండి పైకప్పుని చీల్చుకుని ఆకాశంలో ఎత్తుగా నిలిచిన స్తంభమే సత్యవతి స్తంభం. పూర్వం ధర్మంగదుడు అనే రాజు తన కూతురు సత్యవతికి ఎన్ని సంబంధాలు తెచ్చినా నచ్చక తిరస్కరిస్తుంటే ఆగ్రహించిన ఆ రాజు కోపంతో ఒక పామును ఇచ్చి వివాహం జరిపిస్తాడు. తండ్రి మోసాన్ని గమనించిన సత్యవతి ఆ పామునే తన భర్తగా ఆరాధిస్తుంది. భర్త అయిన పాముతో తీర్థయాత్రలు చేస్తూ ఈ ధర్మపురి క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం ఆచరిస్తుంది. అప్పుడు పాముగా ఉన్న భర్త మనిషి రూపాన్ని ధరిస్తాడు. అయితే సత్యవతి యొక్క తల్లిదండ్రులు ప్రజలు ఆమెను అనుమానిస్తారు, తన పాదివ్రత్యాన్ని నిరూపించుకోమని అంటారు. అప్పుడు సత్యవతి గోదావరి ఇసుకను ఆకాశంలో చిమ్మి అది స్తంభంగా మారితే పతివ్రతగా నిరూపితం అవుతానని చెప్తుంది. అప్పుడు ఆకాశంలో ఇసుకని చిమ్ముతుంది, అది ఒక శిలాస్తంభంగా మారింది. మరి స్థలపురాణంలో స్తంభే భవత్ సైకతం అని వివరించారు. ఆమె స్నానం చేసిన ప్రాంతాన్ని సత్యవతి గుండంగా భావిస్తారు. మరి ధర్మంగత చరిత్రను అనేక గేయకారులు జానపద కళాకారులు వివరించడం జరిగింది. సత్యవతి ఆలయంలో పానపట్టంపై నరసింహుని విగ్రహం ఉండటం విశేషం. ఈ విధంగా మరెక్కడా లేదు. సత్యవతి గుండం ముందు నీటిలో ఒక రాయి మీద రెండు ఆంజనేయ విగ్రహాలు ఒకే కొలతలో ఉంటాయి. ఈ ఆలయం ముందున్న భైరవుడు నగ్నమూర్తిగా ఉంటాడు. ఇక్కడ 7 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇది ప్రస్తుతం ఆర్కియాలజీ వారి ఆధీనంలో ఉంటుంది. మరి కరీంనగర్ జిల్లా ధర్మపురికి 3500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీ లక్ష్మీ నృసింహ దేవాలయం, శివాలయం, హరిహర ఆలయం ఉంది. వేదాలకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. బమ్మెర పోతన, పింగళి సూరణ మొదలైన వారు నడయాడిన క్షేత్రం. ధర్మపురిలో అతి ప్రాచీన దేవాలయం, దీన్నే మసీద్ నరసింహాలయం అంటారు. ఇక్కడ పూర్వం సరస్వతీ విగ్రహం ఉండేది. వేదాలను అభ్యసించేవారు. కాని 1018లో బహ్మని సుల్తాన్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ప్రస్తుతం అత్యంత ప్రముఖంగా చెప్పుకునేది యోగానంద నృసింహస్వామి ఆలయం. ధర్మపురి అత్యంత మహిమన్వితమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం కుజదోష నివారణకు, పితృకర్మలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు స్వామివారికి కళ్యాణం చేయిస్తే వారికి దోష నివారణ జరిగి వివాహంలో ఆటంకాలు తొలగి సత్వరమే వివాహం జరుగుతుంది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా భావిస్తారు. ఇక్కడ మానసిక రోగులు, భూతప్రేత పిశాచాలు ఆవహించాయని బాధపడేవారు, సంతానం లేనివారు ఇక్కడ నిద్రిస్తే వారికి ఆ దోషాలనే తొలగిపోయి అనుకూలంగా మారుతాయని. అందుకే అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో నిద్రిస్తూ ఉంటారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు స్వయంభు సాలగ్రామ విగ్రహంలో కోర మీసాలతో గంభీరమైన రూపంతో దర్శనం ఇస్తాడు. మరి ఇక్కడే మరో ఆలయంలో ఉగ్ర నరసింహస్వామి స్వరూపం కూడా ఉంటుంది. శ్రీరామచంద్రుడిచే స్వయంగా ప్రతిష్ఠించిన శ్రీరామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. మరి ఈ ఆలయ సమూహంలో బ్రహ్మదేవుడి విగ్రహం, అంతేకాకుండా ప్రత్యేకంగా యమధర్మరాజు విగ్రహం కూడా ఉంది. ఇక్కడ యమధర్మరాజు ముందర గండదీపాన్ని వెలిగించి తర్వాత ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మరి ఇక్కడ ఉన్న గోదావరిలో నీరు ఎంతో అత్యంత స్వచ్ఛమైనది. మరి ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన, మరి ఇవండి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్న అతి పురాతనమైన ప్రాచీన పుణ్యక్షేత్రం ధర్మపురి. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో ప్రాచీన ఆలయాలకు సంబంధించిన రహస్యాలు, వాటి వెనుక ఉన్న చారిత్రక కథలు తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.